ఎంత పడుతుందండి ఇది? 185. 185 ఏంటి ఇది? దావత్ సూపర్ సూపర్ బాస్మతి రైస్. ఇది ఇది 130. ఏంది ఇది డిఫరెంట్ అండి? ఇది కేజీ బావా? ఇది కేజీ. ఇది ఇండియా గేట్ క్లాసిక్ 185. ఇండియా గేట్ క్లాసిక్. ఇది కేజీ ఏగా? 185. పాత రైసా? 2 ఇయర్స్ పాత రైసా? 2 ఇయర్స్ ఏగా అంటూ పర్ఫెక్ట్లీనా? ఓకే ఓకే, అందుకని చేసి ఇది అవుతుందా? ఫ్రెండ్స్, ఈ వీడియో నా ఫ్రెండ్ తీసి పంపించాడు. ఇది ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే, ఈ రైస్ బిజినెస్ హోల్సేల్ అనేది, ఇప్పుడు అతను చూసిన ఆ షాప్ వరకే సుమారుకి చూడండి చూపిస్తున్నారు. దీంట్లో సుమారు 2000 బస్తాలు ఉంటాయి. 26 కిలోల బస్తా, 2000 బస్తాలు ఉంటాయన్నమాట. ఆ 2000 బస్తాలు అంటే అది వారంలో అయిపోతాయంట. మళ్ళీ వారంలో మళ్ళీ ఇంకో కొత్త స్టాక్ వస్తుంది. అంటే నెలకు 4 వారాలు, అంటే నెలకి 8000 బస్తాలు వీళ్ళు అమ్ముతున్నారు. ఇది మీడియం స్థాయి షాప్ అనమాట. ఇక్కడే 2000 బస్తాలు స్టాక్ ఉంది. పెద్ద పెద్ద గుడౌన్లు ఉంటాయి, మీరు చూసుంటారు. మెయిన్ సిటీలో మెయిన్ మార్కెట్కి వెళ్తే పెద్ద పెద్ద రైస్ గుడౌన్స్ ఉంటాయి, రైస్ డీలర్స్. అంటే వాళ్ళకి ఎంత బిజినెస్ ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు సింపుల్గా ఇక్కడ ఉండే 2000 బస్తాలు అండి, 2000 బస్తాలు, బస్తా మీద 100 రూపాయలు లెక్కేసుకోండి. అలా లెక్కేసుకున్నా మీకు 2000 బస్తాలంటే 2 లక్షలు, వారానికి 2 లక్షలు ప్రాఫిట్, నెలకి 8 లక్షలు ప్రాఫిట్. నార్మల్గా మిల్లర్ దగ్గర నుంచి ఈ హోల్సేల్ అంటే టోకు వ్యాపారులు, ఈ హోల్సేల్ వ్యాపారులు మనకి ఎంత మార్జిన్ పెట్టుకుంటారంటే కిలోకి 3 రూపాయల నుంచి 5 రూపాయలు పెట్టుకుంటారంట. ఇది నేను చెప్పట్లేదు, న్యూస్ వచ్చింది, టీవీ న్యూస్లో చెప్తున్నారు. చూడండి, హోల్సేల్ వ్యాపారులు కిలోకి 3 రూపాయల నుంచి 5 రూపాయలు మార్జిన్ పెట్టుకొని అమ్ముతారు రకరకాల రైస్ మీద. ప్రెసెంట్ రైస్ బియ్యం రేట్లు పెరిగిందండి. మీకు ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ఇది, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు టచ్ చేస్తే ఆ కథనం మొత్తం కూడా మీరు చదవచ్చు. చూడండి మీరు కూడా, 26 కేజీల బస్తా 1150 రూపాయలు 3-4 నెలల క్రితం ఉండిందంట, ఇప్పుడు 1550 రూపాయలకి చేరుకునిందంట. అంటే సుమారు 400 రూపాయలు పెంచేశారు. అదే మాల్స్లో కొంటే 100 రూపాయలు ఇంకా అదనం అంట. ఇంతకుముందు 45 రూపాయల కిలో అంటే ఇప్పుడు 60-62 రూపాయలకి అమ్ముతున్నారంట. ఏది ఇది? వీళ్ళు ఇచ్చిన కథనం ఏదో ఒక రకం బియ్యం అయి ఉంటుంది. ఇది కాకుండా మీకు ఇప్పుడు నెల్లూరు బియ్యం ఒక రేటు ఉంటుంది, కర్నూలు సోనా ఒక రేటు ఉంటుంది, బీపీటీ ఒక రేటు ఉంటుంది, సోనా మసూర, నెక్స్ట్ హెచ్ఎంటీ ఒక రేటు ఉంటుంది, ఒక్కొక్క ఇది ఒక్కొక్క రేటు ఉంటుంది అన్నమాట. అదన్నీ కూడా ఇప్పుడు పెరిగినాయి. సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇప్పుడు పెరిగినప్పుడు, ఇప్పుడు ఇక్కడే 2000 బస్తాలు అన్నానండి, 2000 బస్తాలు 20 కిలోలు లెక్కేసుకున్నా కూడా 40,000 కేజీలు ఇక్కడ ఉంది. కేజీ సడన్గా కేజీ మీద వీళ్ళు ఒక 17 రూపాయలు పెంచినట్టు, బస్తా మీద 400 పెంచితే అంటే 17 × 40,000 లెక్కేయండి, సుమారు 5-6 లక్షలు ఇక్కడ. ఇప్పుడు గుడౌన్లో స్టాక్ ఉంది కదా, సడన్గా బియ్యం రేటు పెరిగితే ఏమవుద్ది? వీళ్ళు తక్కువ ధరకు కొని ఉంటారు, ఇవన్నీ కూడా ఇలా అమ్ముకుంటారు, 6 లక్షలు ప్రాఫిట్. సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ బిజినెస్లో దిగండి, సక్సెస్ కొట్టండి.